హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట సమోసా సీడ్స్, అలాగే ఆనియన్ సమోసా. ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మనకి ఎక్కువగా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చలిచలిగా ఉన్నప్పుడు వేడివేడిగా బజ్జీలు సమోసాలు లాంటివి తినాలనిపిస్తాయి. మనకి క్రిస్పీగా బైట్ చేసుకున్నట్టు సమోసాలు రావాలి అంటే ముందు మనం ఇంట్లోనే సమోసా షీట్స్ ఎలా చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక వెడల్పు గుండె గిన్నెలో వేసుకోండి. ఇందులోనే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి, మరీ చప్పగా లేకుండా. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకోండి. మరి మనం పిండిలో కూడా ఉప్పు ఎక్కువ వేస్తే, మనం ఆనియన్లో వాటిల్లో కూడా ఉప్పు వేసుకుంటాం కదా, అది ఇది ఉప్పుగా అనిపించేస్తుంది. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకోకండి, కొంచెం సాఫ్ట్గా ఉండేలాగే కలుపుకోవాలి. మైదా పిండికి మనకి ఎక్కువ వాటర్ పట్టవు, కొంచెం కొంచెంగా చూసి వేసుకోండి. మైదా పిండిని మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి మనం చేసుకునే వంట ఏదైనా సరే. ఇలా స్మూత్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక అర్ధగంట పాటు వదిలేసేయండి. ఒక అర్ధగంట తర్వాత మనం షీట్స్ చేసుకుందాం. ఇంక ఇప్పుడు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి, ఇలా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నవి మనం చపాతీ బాల్స్ చేసుకోవటానికి వీలుగా ఇలా బాల్స్ లాగా తీసుకోండి, ఒకే సైజులో తీసుకోండి. ఎప్పుడైనా ఏ వంట అయినా సరే మొదటిసారి చేసేటప్పుడు కొంచెంతో చేయండి, అప్పుడు మనకు బాగా వస్తాయి. ఎందుకంటే శ్రద్ధగా చేస్తాము, అదే ఎక్కువ ఎక్కువ పిండిలతోటి కనుక చేస్తే మనకు ఇసుకొచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలా పిండి వేసుకొని మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇలా పొడి పిండి చల్లుకుంటూ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పొడి పిండి చల్లి చేసుకోండి. మనం పిండి సాఫ్ట్గానే కలుపుకున్నాం కాబట్టి కొంచెం పిండి ఎక్కువ వేసినా ఇబ్బంది ఏం లేదు. ఇలా గుండ్రంగా నీట్గా ఉండేలాగా చేసుకోండి. అన్నీ ఒకే సైజులో చేసుకోండి. మరి పలచగా కూడా ఏం అవసరం లేదు. మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే చాలు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్క దానికి ఇలా ముందు ఆయిల్ రాసేయండి, తర్వాత దానిపైన పొడి పిండి వేసుకోండి, దానిపైన మరో షీట్ను వేసుకోండి. దాని అంతటికి కూడా పైన ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పొడి పిండి వేయండి. కొంచెం పొడి పిండి ఎక్కువే వేయండి, ఏం కాదు వేసినంత మాత్రాన. ఇంకలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఒకదాని మీద ఒకటి. ఫస్ట్సారి చేస్తున్నప్పుడు ఒక 4-3 కన్నా ఎక్కువ వేసుకోకండి, తీసేటప్పుడు కష్టంగా ఉన్నట్టుంటుంది. అదే ఒక 3-4 అయితే తేలిగ్గా ఉన్నట్టుంటుంది. 5-6 వరకు మనం ఒకదాని మీద ఒకటి వేసుకోవచ్చు. పైన పొడి పిండి వేసుకొని మళ్ళీ అంతా కూడా ఇలా వెడల్పుగా వచ్చేలాగా చేసుకోండి. ఇంక ఇప్పుడు దీన్ని మనం ఒక అట్ల పైన తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి మనం రెడీ చేసించుకున్న షీట్స్ పైన మీద వేసేయండి. ఇంక ఈ పేనం మీద ఈ షీట్స్ అనేవి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. హైలో అస్సలు పెట్టొద్దు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి కాలినట్టు మనకు ఎలా అర్థమవుతుందంటే వైట్గా వస్తాయి కదా మనం రొట్టెలు కాలుస్తుంటే, అలా మరీ ఎక్కువ బబుల్స్ లాగా కాకుండా అలా వస్తూ ఉండగానే ఇలా 2-3 సార్లు తిరిగేయండి. 2-3 నిమిషాల్లోనే మనకి ఇవి కాలుపుతాయి. ఇంకా వెంటనే మనం తీసుకొని ఇలా వేడి మీదగానే ఈ షీట్స్ అన్నీ ఇలా వేడి తీసుకోవాలి. స్టవ్ మీద ఉంచి అయినా తీసుకోవచ్చు, లేదా యువతలకు తీసుకొచ్చుకొనైనా సరే ఇలా తీసేసుకోవచ్చు. కాకపోతే వేడిగా ఉండగా మాత్రమే తీయండి. ఇలా అన్నీ తీసుకొని ఒక దాని మీద ఒకటి మళ్ళీ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాలు ఉన్నదంతా కూడా 4 వైపులా ఇలా కట్ చేసేసుకోండి. ఇవి కూడా పడేయాల్సిన అవసరం లేదు, వీటిని ఏం చేయాలో కూడా చెప్తాను నేను. మనకప్పుడు సమోసా షీట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా కట్ చేసుకోవటం వల్ల. ఇంకా మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటే అంత సైజులో వీటిని కట్ చేసుకోండి. నేనైతే 2 భాగాలుగా మాత్రమే కట్ చేశాను. మీకు సమోసాలు చిన్న చిన్నవిగా కావాలి అనుకుంటే కొంచెం స్కేల్ లాంటివి తీసుకొని సమానంగా కట్ చేసుకోండి. ఇలా సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి మనకి. ఇప్పుడు వీటిని ఒక తడి చేసిన కాటన్ క్లాత్లో ఇలా పెట్టేసి ఇలా క్లాత్ వేసి ఉంచండి, అప్పుడు ఎండిపోయినట్టు కాకుండా ఉంటాయి.
మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి ఉంచేసుకోండి. ఇంక ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. నేను ఎక్కువగా అయితే తీసుకోలేదు, ఇవి చేసిన రోజు ఇంట్లో ఎవరు లేరు, నేను మా వారే ఉన్నాం, అందుకే కొంచెం చేశాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి చేత్తోటి. ఇంక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా కలిపేసి పెట్టుకోండి. చూస్తుంటే సమోసాలు చేసుకోవటం ఇంత తేలిగ్గానా అనిపిస్తుంది కదా, కరెక్ట్గా చేసుకున్నామంటే ఏదైనా తేలిగ్గానే ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం కట్ చేసుకున్న సమోసా షీట్ని తీసుకొని ఒక్కొక్క దాన్ని ఇలా అరచేతి మీద వేసుకోండి. ఇప్పుడు దీన్ని కోన్లాగా చుట్టుకోవాలి. మనం అటు చివర ఉన్న దాన్ని ఇటు చివర మూలకి కోన్ ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకోవాలి. ఇంక ఇక్కడ చూశారు కదా నేను ఎలా తీసుకున్నాను. మీకు ఇది చెప్పింది వినే కన్నా కూడా నేను ఎలా తీసుకున్నాను అన్నది చూడండి బాగా. ఇంక ఇప్పుడు దీన్ని ఇక్కడ కొంచెం మనం కలిపి ఉంచుకున్న మైదా పేస్ట్ తోటి ఇలా అంటించేసుకోండి. ఇలా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇంక ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇటువైపుకి మడిచేసుకోండి. ఇక్కడ చూశారు కదా నేను ఎలా అయితే మడిచానో అలా. ఇంక ఇక్కడ చూశారు కదా మనకు కోన్లాగా వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఇక్కడ పైన రెండుగా విడిలిపోతకుండా ఇక్కడ కూడా కొంచెం మైదా అంటిచ్చేసేయండి, ఇలా విడిలిపోకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇటు చివరకు మడుచుకున్నాం కదా మనం, దాన్ని కూడా అంటిచ్చేసుకోవాలి. నేను అంటిచ్చే తీరది మీరు బాగా గమనించండి, అప్పుడు మీకు తేలిగ్గా ఉంటుంది చెప్పటం కన్నా కూడా ఇలా చూస్తే. ఇంక ఇప్పుడు చివరిన కూడా అంటిచ్చేసుకోండి అలాగే. ఇంక ఇప్పుడు ఈ కోన్లో మనం ఉల్లిపాయను పెట్టేసుకోవాలి. మరీ పైకల్లా కాకుండా కొంచెం లోపలికి ఉండి మనం మడుచుకునే వీలుగా పెట్టేసుకోండి. అలాగని మరీ తక్కువ కూడా పెట్టుకుంటే తినేటప్పుడు బాగుండదు. ఇంక ఇప్పుడు పైన మళ్ళీ మనం కలిపి ఉంచుకున్న మైదా పేస్ట్ని అంటించేసి ఇంక ఇలా మడిచేసుకోవాలి. ఇంక చివరి గ్యాప్ను కూడా ఇలా మైదాతోటి క్లోజ్ చేసేయండి. ఇంక మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ సమోసా షీట్స్ రెడీగా ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. ఈ షీట్స్ రెడీగా ఉంటే మనం ఎన్ని రకాల సమోసాలు చేసుకోవచ్చో. ఇంక ఇప్పుడు సమోసాలు అన్నీ చేయటం అయిపోయింది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ మరీ వేడి ఎక్కువ అవ్వనివ్వద్దు, కొంచెం వేడి అవ్వగానే ఈ సమోసాలు వేసేసుకోండి. ఇవి నిదానంగా వేగితేనే మనకి క్రిస్పీగా వేగుతాయి. ఇలా ఒకవైపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకుంటూ వేయించేసుకోండి. సమోసాలన్నీ కూడా ఇలా మంచి గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోండి. మిగతావన్నీ కూడా అలాగే వేయించుకోండి. ఇంక మనం చివర్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేయించేసుకుందాము. ఇంక అసలు సమోసాల కన్నా కూడా అవి ఇంకా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళైతే. ఇంక ఇప్పుడు వాటిని కూడా వేయించుకుందాం. ఆయిల్ వేడి ఆయిల్లోనే ఈ కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసేసుకోండి. అసలు క్రిస్పీగా ఎంత బాగుంటాయంటే మనం సమోసాలు వీటి కోసమైనా చేసుకోవాలి అనిపిస్తుంది నాకైతే. అంత బాగుంటాయి. ఇలా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక డబ్బాలో వేసేసుకోండి. డబ్బాలో వేసుకున్న దాకా ఆగవు. సమోసాలతో పాటు అక్కడ ప్లేట్లో పెట్టేశారంటే ముందు ఇవి తిని తర్వాత సమోసాలు తింటారు, అంత బాగుంటాయి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో సమోసాలు. ఇంకా మరి మనకి సమోసాలకు పచ్చిమిర్చిలు కావాలి కదా, వాటిని కూడా వేయించేసి ఇలా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది క్రిస్పీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.